హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను హోమ్ మేడ్ శానిటైజర్ చూపిపోతున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అనేది ఇప్పుడు చూద్దాము. ఫ్రెండ్స్ చూడండి, ఈ వేప చెట్టు ఆకులు మొత్తం రాలిపోయాయి, ఇప్పుడిప్పుడే చిగురిస్తుంది. ఇందులో నుంచి మనం వేప ఆకులు తీసుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈ వేప ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ ప్రాక్టీస్, యాంటీ స్పెరిటిక్, యాంటీ యాక్సిడెంట్ పుష్కలంగా ఉండడం వల్ల వీటిని మనం ఇప్పుడు మన శానిటైజర్లో వేసుకుంటున్నాం. ఇప్పుడు నేను అలోవెరా తీసుకుంటున్నాను, మీరు అలోవెరా జెల్ అయినా యూజ్ చేసుకోండి. తులసి ఆకులు నీటిలో వేసుకొని నీరు తాగడం వల్ల మనకు వైరస్ అనేది రాదు. ఇలా ఒక్కొక్కటి విశిష్టత చెప్పుకుంటూ పోతే వీడియో చాలా లెంత్ అవుతుంది, అందుకని నేను చెప్పటం లేదు. అండ్ ఆకులు, తులసి ఆకులు కూడా నేను తీసుకున్నాను. చూడండి, ఇవన్నీ మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే. తులసి, వేపాకు, అలోవెరా, సాల్ట్, పసుపు, మిరియాలు అండ్ నిమ్మపండు. నిమ్మపండు నాకు తోటలోనే దొరుకుతుంది. మన పల్లెటూరు అందాలు పార్ట్ టూలో నేను చూపిస్తాను నిమ్మ చెట్టు. అండ్ ఇవన్నీ ఇప్పుడు మనం బాయిల్ చేసుకోవాలి. 4 గ్లాస్ ఆఫ్ వాటర్ని నేను బాయిల్ చేస్తున్నాను. ఇందులో తులసి, వేపాకు, మనం రెడీ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తున్నాను. చూడండి, అలోవెరా, పసుపు మనకి యాంటీబయాటిక్ లాగా చాలా బాగా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ఇలా కాకుండా మనం వంటల్లో కూడా పసుపు అనేది ఎక్కువ యూజ్ చేయండి. నెక్స్ట్ మిరియాలు, నిమ్మ జ్యూస్ అండ్ సాల్ట్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ఇలా ఇవన్నిటినీ మనం బాయిల్ చేసుకుందాం. ఎంతవరకు బాయిల్ చేసుకోవాలి అంటే 4 గ్లాస్ ఆఫ్ వాటర్ 2 గ్లాస్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఈ ఆకుల్లో ఉన్న పోషకాలన్నీ ఈ వాటర్లో వచ్చేంత వరకు వీటిని మరగబెట్టుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇలా 15 ఆర్ 20 మినిట్స్ వరకు ఇలా సిమ్లో ఉంచుకుంటే అవి 4 గ్లాస్ ఆఫ్ 2 గ్లాస్ అయిపోతాయి. ఇలా దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్ సింపుల్గా నేను ఇంట్లోనే శానిటైజర్ ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కూడా ఇలానే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. చూడండి, ఇవి కూల్ అయిపోయాయి. ఇలా బాటిల్లో నేను సిప్ చేస్తున్నాను. నార్మల్గా మనం స్ప్రే లిడ్ అనేది క్లోజ్ చేసుకుందాం. ఇలా స్ప్రే బాటిల్లో ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల నార్మల్గా మన హ్యాండ్ వాష్ శానిటైజర్ ఎలా ఉంటుందో అలానే మన హోమ్ మేడ్. ఫ్రెండ్స్, నేను ఇది ఇలా స్ప్రే బాటిల్లో స్టోర్ చేశాను. ఫ్రెండ్స్, నేను ఇది మా పిల్లల కోసం ప్రిపేర్ చేశాను. మా పిల్లల కోసం ప్రిపేర్ చేసిందంటే మీరు ఆలోచించండి. నేను అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. అండ్ నేను యూట్యూబ్లో ప్రతి ఇంగ్రీడియంట్స్ని, ఏ ఇంగ్రీడియంట్ వల్ల ఏం ఉపయోగాలు అన్ని రీసెర్చ్ చేశాను. అవసరమైతే మీరు రీసెర్చ్ చేయండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియో యూట్యూబ్లోనే చూస్తున్నారు, యూట్యూబ్లోనే మీరు సెర్చ్ చేయండి ఏ ఇంగ్రీడియంట్స్కి ఏ అవసరం ఉన్నాయి, ఎటువంటి ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది అన్ని మీరు యూట్యూబ్లోనే సెర్చ్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, నేను ఉండేది విలేజ్లో, శానిటైజర్ కానీ హ్యాండ్ వాష్ కానీ మా దగ్గర రావటం లేదు. సిటీలలోనే స్టాక్ అయిపోతుంది. అండ్ చిన్నది 30 రూపీస్ శానిటైజర్ ఇప్పుడు 300 రూపీస్. ఆ 300 రూపీస్ వాళ్ళు విలేజ్లో వాళ్ళు కొని అండ్ దాన్ని యూజ్ చేయాలంటే ఆలోచించి, పిల్లల చేతికి ఇవ్వాలంటే ఇంకా ఆలోచించి, ఆ పిల్లలు కొంచెం కింద కొంచెం పైన వేసుకొని ఇదంతా ఎందుకు? ఫ్రెండ్స్ చూడండి, ఇది నేను 1 రూపీ ఖర్చు కూడా లేకుండా నేను ప్రిపేర్ చేశాను. నాకైతే 1 రూపీ కూడా ఖర్చు కాలేదు. ఈ బాటిల్ కూడా నాకు ఇంట్లో ఉన్న బాటిలేను. ఇది ఇప్పుడు పిల్లలు కింద వేసుకున్నా ఓకే, పైన వేసుకున్నా ఓకే, తాగినా ఓకే. ఇది హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు అండ్ కడుపులోకి వెళ్తే కడుపు కూడా క్లీన్ అయిపోతుంది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. నేను అన్ని రీసెర్చ్ చేసి దీన్ని యూజ్ చేశాను. ఫ్రెండ్స్, ఇది కానీ మీకు నచ్చలేదు, ఇది తప్పమ్మా అని మీకు అనిపిస్తే డిస్లైక్ ఇచ్చేయండి. అండ్ ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలా కనుక మీరు చేస్తే నా వీడియో ఫస్ట్ మీరే చూస్తారు. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.